కరెక్టే కదా గతంలో కూడా మీ పైన ఎంఐఎం నాయకులు మీ పైన మర్డర్స్ ప్లాన్ చేయడం అటాక్ చేయడం నాకు తెలిసి ఇప్పుడు కూడా మీకు నెక్కి కింద ఒక స్కార్ ఉంది ఆ స్కార్ కూడా బుల్లెట్ స్కార్ నాకు నాకు టూ టైమ్స్ అటాక్ అయింది కదా వన్ టైం నాకు స్కాబ్ చేస్తున్నారు హండ్రెడ్ స్టిచెస్ ఉన్నాయి కడుపులో మొత్తం ఇంటర్స్టెంట్స్ కట్ అయిపోయినాయి అప్పుడు కూడా డైయింగ్ డిక్లరేషన్ డాక్టర్ చెప్పినారు చనిపోతా అని బతికినా టూ థౌజండ్ సిక్స్లో లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఇలా ప్రజెంట్ మా నాంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు జాఫర్ హుసేన్ అతను వాళ్ళ తమ్ముళ్ళు మేరాజ్ ముంతాజ్ వాళ్ళు అందరూ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లోపల్ నాకు రెండు రివాల్వర్లతో ఫైవ్ బుల్లెట్ షూట్ చేసిన స్టేషన్ స్టేషన్లోనే లోపల్ సర్కల్ ఆ సర్కిల్ ఏసీపీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ నగర్ అప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన నెక్స్ట్లైట్ థ్రెట్ లో ఉన్నారు ఆయన ఏమనుకున్నారంటే లైట్ లు ఆయనకు కొట్టడానికి వచ్చినారని ఆయన టూ సెకండ్ త్రీ సెకండ్ లో లు తీసినారు కానీ ఎవరు నాకు కొట్టినారు వాళ్ళు ఎంత స్మార్ట్ గా బిహేవ్ చేస్తారంటే ఫైవ్ బుల్లెట్స్ నాకు కొట్టేసి సిక్స్త్ బుల్లెట్ వాళ్ళ చేతిలో కొట్టుకున్నారు కొట్టుకొని పోలీస్ కి కన్ఫ్యూజన్ లో పెట్టినారు ఫిరోజ్ మాకు షూట్ చేస్తున్నారు కాబట్టి మేము సెల్ఫ్ డిఫెన్స్ లో షూట్ చేస్తామని అదంతా పోలీస్ పోలీసుల సాక్షిగానే పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ స్టేషన్ రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే డేట్ కూడా చెప్తా మీకు డిసెంబర్ నైన్త్ త్రీ ఓ క్లాక్ అప్పుడు నాకు అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేస్తున్నారు అపోలో డాక్టర్స్ చెప్పినారు చాలా సీరియస్ ఉన్నది రైట్ మొత్తం లంగ్ రప్చర్ అయిపోయింది హార్ట్ లోపల బుల్లెట్ ఉన్నది నాకు ఇక్కడ కొట్టాలి అని చెప్తే నేను ఇట్లా చేస్తే ఇక్కడ నుంచి లోపల నుంచి ఇక్కడి నుంచి బయట వచ్చింది ఇది మొత్తం ప్లాస్టిక్ సర్జరీ నాకు సో కష్టం బతకాలి అని డైన్ డిక్లరేషన్ ఇప్పియండి మెజిస్ట్రేట్ వచ్చింది నేను డైన్ డిక్లరేషన్ యాక్షన్లతో చూపించిన ఎవరెవరు కొట్టినారు దాని తర్వాత ఆపరేషన్ తీసుకోపోయినారు లెవెన్ అవర్స్ లేకుంటే ట్వెల్వ్ అవర్స్ ఆపరేషన్ అయింది డేస్ డేస్ తర్వాత చూస్తే బతికినారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ చేయండి